ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం వేములవాడ అర్బన్ మండలం చింతల్తానా ఆరేపల్లి గ్రామంలో నిర్వహించిన కృతజ్ఞత ర్యాలీలో పాల్గొన్నారు. వేములవాడ ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటిసారి గ్రామానికి విచ్చేసిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన విజయానికి అహర్నిశలు కృషి చేసిన గ్రామ ప్రజానికానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి గ్రామం సమస్యలమయంగా ఉన్నాయని అన్నారు. గతంలో ముంపు గ్రామాల సమస్యలపై పోరాటం చేసిన వాడిగా, ఇక్కడి సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్నవాడిగా తప్పకుండా ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటానన్నారు. ముంపు గ్రామాల సమస్యలు నాతో పాటు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి కూడా తెలుసని, వారు కూడా మనతో పాటు ఆందోళనలో పాల్గొన్నారని గుర్తు చేశారు. మీ దయతో ఎన్నికల్లో గెలిచానని, ఈ పదవి కోసం అంకితం చేస్తున్నానని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం మొదటగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిందని తెలిపారు. రాజు ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల వరకు అమలు చేశామని అన్నారు. తన గెలుపులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పొన్న ప్రభాకర్ గారు అనేక ఆందోళనలు పాల్గొన్నాడు. వారి పాదయాత్ర మన గ్రామాల ముందు వేయనప్పుడు వారు కూడా మాటిచ్చింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరులు మేము తీర్మానం చేసినాం. నాకంటే ముందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్న నావల సత్యనారాయణ గారు కూడా ఈ విధంగా ముంపు గ్రామాల కోసం శ్రీధరబాబు గారు మన ప్రాంతానికి వచ్చి, పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా మన ప్రాంతంలో అనేక ఆందోళనలు పాల్గొన్నాడు. బట్టి విక్రమార్క గారు కూడా కొడుమునుంచి అనుకుంటా రోజు మనం తీసుకున్న చిరం. ఈ విధంగా ఎవరైతే మన ముంపు గ్రామాలలో గలం గలిపిన నాయకులందరూ కూడా ఈరోజు ప్రభుత్వంలో పదవులు ఉన్నారు కాబట్టి వారందరికీ దరఖాస్తులు నేను రాయడం జరిగింది. ఆ దరఖాస్తు మొన్ననే మా ముఖ్యమంత్రి గారు మా అందరి సమావేశంలో ఇద్దామని చెప్పి అనుకుంటే సమయం కుదరలేదు. 2 గంటల సమయంలో 7 జిల్లాలకు సంబంధించి అందులో నా సంతకంతో పాటు పొన్న ప్రభాకర్ గారి సంతకము, జీవన్ రెడ్డి గారి సంతకము, చెప్పండి సత్యం గారిది, కలంపల్లి సత్యం, 5 కలిసి ఒక దరఖాస్తు ఇవ్వాలని చెప్పినప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం. దరఖాస్తు కూడా తయారు చేసి పెట్టిన ముంపు గ్రామాలలో సమస్యల పరిష్కారం కోసం మనం మాటిచ్చినాం. ఆ మాట ప్రకారం ఉండాల్సిందే ఉపాధి పరిశ్రమలు తీసుకురావాలని చెప్పని కూడా ఒక దరఖాస్తు రాసి ప్రస్తుతానికి నా కారులోనే ఉంది. బహుశా రేపు ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్తున్నారు కాబట్టి వారు వచ్చిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ నడిచే క్రమంలో మేము అందరం ఉంటాం కాబట్టి కానీ అవుతుంది. మనం ఇప్పుడు ఒకరు ఇద్దరు విడివిడి కాకుండా అందరము ఒక డెలిగేషన్గా వెళ్ళి మీ ముఖ్య నాయకులందరూ కూడా మన ముఖ్యమంత్రి తీసుకుని వారు కూడా ఈ ప్రాంతంలో తిరిగిన వాడికి ఉంటుంది కాబట్టి మనకి న్యాయం జరుగుతున్నట్టు ఆలోచితోటి నేను దరఖాస్తు రాసుకుని కూడా రెడీ ఉన్నా. ఆ అంశం కూడా మీకు త్వరలోనే మేము ముఖ్యమంత్రి గారు కలిసినటువంటి అంశం కూడా మీకు త్వరలోనే చెప్తా వారు సానుకూలంగా ఉంటారనే మాట కూడా సందర్భంగా తెలియజేస్తూ పరిశ్రమలు కూడా ఈ ప్రాంతానికి రావాలని మేము అంటే అప్పుడు ప్రభుత్వాలు ఎన్నికలప్పుడు చెప్పడం మనం దాన్ని విమర్శగా కూడా మాట్లాడిన సందర్భం మరి మనకే ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు మనం ప్రజల కోసం ఎందుకు ముందుకు పోకూడదని చెప్పని ఇప్పుడే గౌరవ జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి చెప్పడం జరిగింది. మీరు పత్రికలు కూడా చూస్తూ ఉండవచ్చు. ముందుగా ఈ ప్రాంతంలో కుటీర పరిశ్రమలు అది పాడి పరిశ్రమ రూపంలో లేకపోతే ఇంకా విస్తారాకు కుట్టడమా, ఒంబట్లు తయారు చేయడమా, కుట్టు మిషన్లకు సంబంధించిన దాంతోపాటు పరిశ్రమలు కూడా ఏ విధిస్తే బాగుంటుందని చెప్పి దానిలో పరిశ్రమ శాఖ మార్చులుగా మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధరబాబు గారు ఉండడం మనం కలిసి వచ్చే అంశం. వారితో ఇప్పటికే నేను చర్చించడం జరిగింది. ఈ రోజు మీ ప్రాంతానికి వస్తున్నప్పుడు ఉదయం కూడా వారు వేరే పరిస్థితులతో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. ఆయన నేను 5-6 రోజులు ఉంటాను దావోస్కి వెళ్తున్నా, వచ్చిన తర్వాత మాట్లాడదన్నప్పుడు అన్న మనం మీకైతే ఈ రోజు అనుకోకుండా నేను ముంపు గ్రామాలకు వెళ్తున్నా, మీరు ఫోన్ చేశారు ముంపు గ్రామాల విషయం మీకు చెప్పాలంటే తప్పనిసరిగా శ్రీనివాస్ గారు మీరు తప్పనిసరిగా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఫీజిబిలిటీ ఏది పరిశ్రమ ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించి ఒకటి రెండు పరిశ్రమలు అనుకోండి. తప్పనిసరిగా నేను దావోస్కి వచ్చిన తర్వాత నాతోటి ఒక సమావేశం దానికి సంబంధించి మళ్ళీ ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి కంపెనీలతో మాట్లాడదు కూర్చొని పెడతాని చెప్పి అన్నారు కాబట్టి నాకు నమ్మకం కలుగుతూ ఉంది. అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఈరోజు వడ్డించేవాడు మనవాడే ఇక్కడ ఉన్న విస్తరిలో అన్నట్టుగా మన గురించి మాట్లాడే లేకపోవడం వల్ల ఇబ్బంది అయిందేమని నేను అనుకుంటున్నా. ఇంకా నేను ఇక్కడ ఎవరు మాట్లాడినా వాళ్ళు అందరూ సానుభూతిగా చూపిస్తున్నారు, తప్పనిసరి చేయవలసిందని చెప్పి అంటున్నారు కాబట్టి నాకు నమ్మకం కలుగుతూ ఉంది. నేను మీ బిడ్డగా ఇచ్చిన మాట ప్రకారం తప్పనిసరిగా మీకోసం నిలబడతాను.